हेलो चिल्ड्रन वेलकम टू सनराइजर्स यूट्यूब चैनल नेनु रोज मीको 8th क्लास साइंस लेसन नंबर 1 द सेल इट्स स्ट्रक्चर एंड फंक्शंस ई लेसन लो क्वेश्चन एंड आंसर्स पेटबोतुन्नानु इंका फिल इन द ब्लैंक्स कूडा फर्स्ट अयिते फिल इन द ब्लैंक्स चूद्दामु फिल इन द ब्लैंक्स लेने वाळ्ळु नोट चेसुकोंडि ए फिल इन द ब्लैंक्स बी मैच द फॉलोइंग सी टिक द करेक्ट ऑप्शन डी वच्चेसि आंसर द फॉलोइंग क्वेश्चन्स इन ब्रीफ नेनु मीकु नोट्स चूपिस्तानु इंका ई कूडा उंदि ईलो आंसर द फॉलोइंग क्वेश्चन्स इवि दींट क्वेश्चन्स इप्पुडु दींट क्वेश्चन एंड आंसर्स चूद्दाम First question: The main factors that determine the shape of the cell. Second question: Difference between unicellular and multicellular organisms. Third question The organelle known as the powerhouse of the cell Fourth question Give reasons Give reasons lo first one vachi the cell is called the structural and functional unit of life B1 plant cells are more rigid than animal cells C1 nerve cells are long and possess nerve cells are long and possess fiber like structures फिगर फोर्थ वन फिगर एंटे टेक्स्ट बुक चूपिस्तान अभी ड्रा चेसुकोंडि फोर्थ वन फिगर नर्व सेल अन्नमाट फिगर ड्रा चेसुकोंडि नेक्स्ट फिफ्थ वन वच्चेसि द सेल ऑर्गनेले रेस्पॉन्सिबल फॉर इंपार्टिंग कलर टू द लीव्स क्लोरोप्लास्ट ए बी अनिच्चारु
నెక్స్ట్ సిక్స్త్ వన్ నోట్ చేసుకోండి. సిలియా అండ్ ఫ్లాగిలా. సిక్స్త్ క్వశ్చన్కి ఫిగర్ ఉంది. సిక్స్త్ క్వశ్చన్ ఫిగర్ వచ్చేసి ఇది. ఇవి డ్రా చేసుకోండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇఫ్ ఆనియన్ పీల్ calls and if onion peel cells and cheek cells are observed through a microscope. రెండు డిఫరెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ కూడా ఫిగర్ ఉంది, నేను చూస్తాను. సెవెంత్ వన్ కూడా ఫిగర్స్ ఉన్నాయి. ఇది ఆనియన్ పీల్ వచ్చేసి చీక్ ఆనియన్ సెల్స్, చీక్ సెల్స్. ఇవి టెక్స్ట్ బుక్లో చూసుకొని మీరు డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఎయిత్ వన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ ఇంటూ సెల్స్, టిష్యూస్ అండ్ ఆర్గాన్స్. నైన్త్ వన్, ఆల్ సెల్స్ ఇన్ ఎన్ ఆర్గానిజం డు నాట్ హ్యావ్ ద సేమ్ షేప్. టెన్త్ వన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్, సైటోప్లాజం, బి1, న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్. మనకి నైన్త్ క్వశ్చన్ కూడా డయాగ్రమ్స్ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా డ్రా చేయాలి. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసారు కదా, ఆన్సర్ ఇది. ఎలెవెంత్ క్వశ్చన్, ఫార్మేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ట్వెల్త్ వన్, సెల్ మెంబ్రేన్. థర్టీన్త్ వన్, డిఫైన్ ద టర్మ్ సెల్. ఫోర్టీన్త్ వన్, సెల్ ఆర్గనెల్స్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్.
15th one, difference between the plant cell and the animal cell. ఈ 15th క్వశ్చన్ కి డయాగ్రామ్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం చూడండి. ఇది మొత్తం టేబుల్ అన్నమాట, టేబుల్ ఫామ్ లో వచ్చేస్తుంది మీకు, టాబ్యులర్ ఫామ్ లో. Sixteenth one, discovery of cell. దీని కూడా ఫిగర్ ఉంది. ఇది ఇది నేను డ్రా చేసుకోను. దీని ఆన్సర్ సెవెంటీన్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ హెన్స్ ఎగ్. ఎయిటీన్త్ వన్, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. మీకు ఇది వచ్చేసి ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంది, మీకు ఫిగర్ నేను చూపిస్తాను. నెక్స్ట్ 19th వన్, వేర్ డూ వీ ఫైండ్ క్లోరోప్లాస్ట్ అండ్ క్రోమోప్లాస్ట్ పిగ్మెంట్స్ ఇన్ ప్లాంట్స్. ట్వంటీయత్ క్వశ్చన్, న్యూక్లియోయిడ్. 21st, we do not sense any pain when we clip our nails or cut our hairs. 22 question, the size of the cell of an organism has no relation with the size of its body. చిల్డ్రన్, దీంతో ఫస్ట్ లెసన్ అయిపోయినాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మన సన్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం సన్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.